పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించారు. గోపాలరావుపేట క్లస్టర్లో రైతు వేదిక నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆరో విడత హరితహారంలో భాగంగా గ్రామంలో పలు చోట్ల గిరకతలను నాటారు. రామడుగు మండల పరిషత్ కార్యాలయంలో 28 మంది లబ్ధిదారులకు 648,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. పేదల ఆరోగ్య రక్షణకు సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం రామడుగు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ప్రజాభివృద్ధి లక్ష్యంగా అధికారులు ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న పనులపై చర్చించి పలు ఆదేశాలు జారీ చేశారు. హరితహారం కార్యక్రమాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని రైతు వేదికలు కల్లాల నిర్మాణంలో అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవిశంకర్తో పాటు ఎంపీపీ కలిగెట్టి కవిత, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి, తహసీల్దార్ కోమల్ రెడ్డి, ఎంపీడీఓ సతీష్ రావు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. సందర్భంగా చాలా బాగా మాట్లాడారు. అందరికీ మరొకసారి అభ్యర్థులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జంతల్పాడి సమావేశాలలో ఇది మొక్కుబడిగా సాగకూడదు. ప్రజా సమస్యల పైన పరిష్కారాల కొరకు జరగాలి. అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా అధికారులు పాల్గొనాలని గతంలో కూడా నేను ఇక్కడ చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఈ సందర్భాన్ని కూడా జిల్లా పరిషత్ సమావేశాల సందర్భంలో కూడా డాక్టర్ గారు మంత్రుల దృష్టి కూడా రాబడు మన సర్వసభ సమావేశాన్ని అధికారుల నిర్లక్ష్యాన్ని మరి నేను వారు చెప్పడం జరిగింది. నిజంగానే మరి ఎంతో ప్రయాసంతో వాళ్ళ సభ అమ్మవారి సమయాన్ని కేటాయించి ప్రజాప్రతినిధులు ఇక్కడ దాకా వస్తే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.